చావుతో పోరాడుతున్న తారకరత్నని హాస్పిటల్ చూసి ఒక్కసారిగా మరి కుప్పకూలారు దగ్గుపాటి పురంధరేశ్వరి. తన మేనల్లుడు ఆ విధంగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోయింది పురంధరేశ్వరి. తెలుగుదేశం పార్టీ కోసం మహర్నిశలు శ్రమించేటువంటి వ్యక్తి స్వయంగా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ పార్టీ కోసం కష్టపడుతున్నాడు. ఇలా పాదయాత్ర చేయాలని వచ్చి ఎంతో సంతోషంగా యాక్టివ్గా మరి ప్రెస్ మీట్లన్నీ పెట్టాడు. ఆ విజువల్స్ అన్నీ నేను చూశాను. ఎంతో సంతోషంగా పూజలు చేసి బయటకు వస్తూ ఆయన కుప్పకూలిపోవడం నిజంగా నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. నిజంగా పార్టీ కోసం ఇంత కష్టపడేటువంటి యంగ్ సెన్సేషన్గా ఉన్న తారక రత్న మన అందరితో కూడా ఎంతో ప్రేమగా ఉంటాడు. ఆ వ్యక్తికి నిజంగా ఇలాంటి పరిస్థితి రావడం ఊహించలేకపోతున్నాను. ఆ భగవంతుడు ఎందుకు ఈ కుటుంబానికి ఇంత పరీక్ష పెట్టాడో, భార్య పిల్లల్ని చూస్తుంటే నిజంగా చాలా తరుక్కుపోతుంది. వాళ్ళకి తొందరగా మరి మంచి రోజులు రావాలి, తారక రత్న కోలుకోవాలి. డాక్టర్స్తో కూడా నేను మాట్లాడాను, వాళ్ళు కూడా ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. మన తారక రత్నను కాపాడుకుందాం, ఆ భగవంతుడిని ప్రార్థిద్దామంటూ ఎంతో ఎమోషనల్ అయిపోయింది పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ. దయచేసి అసత్య ప్రచారాలు ఇప్పటి నుంచే పాజిటివ్గానే మరి మీరు స్ప్రెడ్ చేయకండి. దయచేసి పాజిటివ్గా ఉండండి, నెగిటివ్గా మాట్లాడద్దు. తారక రత్నకి ఏమీ కాదని అందరూ కోరుకుంటే ఆయనకి ఏమీ కాదు, మనం కాపాడుకోగలం. సో నిజంగానే వరల్డ్ ఫేమస్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి కార్డియాలజిస్ట్ల పర్యవేక్షణలో తారక రత్నకి ట్రీట్మెంట్ జరుగుతుందని, ఆయన తిరిగి ఆరోగ్యంగా రావాలని కోరుకుందామంటూ చెప్తూ ఎమోషనల్ అయ్యారు దగ్గుపాటి పురంధరేశ్వరి.